చంద్రబాబు భజన చేస్తేనో లోకేష్ ని పొగిడితేనో పదవులు వస్తాయన్న రోజులు పోయాయి. పార్టీ కోసం అనుక్షణం కష్టపడాలి, పడ్డ కష్టాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి, పోలీస్ కేసులు ఫేస్ చేసి ఉండాలి, ఆర్థికంగా ఇబ్బందులు పడి ఉండాలి. పదవుల కోసం కావలసిన క్వాలిఫికేషన్స్ ఇవే. ప్రతిదానికి పక్కా లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారమే నామినేటెడ్ పోస్టులు వస్తాయి. దీంతో ఆ జిల్లాలో నామినేటెడ్ పోస్టులపై నేతలు గంపడాశలు పెట్టుకున్న అవకాశాలు ఎవరికి వస్తాయో అంతుపడడం లేదు. పదవుల విషయంలో పార్టీ ఫాలో అవుతున్న ఆ కాలిక్యులేషన్స్ ఏంటి? నాకు కొంచెం తిక్కుంది, దానికొక లెక్కుంది. ఇది పవర్ స్టార్ ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ డైలాగ్. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఒక లెక్కుంది, దానికి పక్కా రికార్డుంది. ప్రస్తుతం ఏపీలో నామినేటెడ్ పోస్టుల విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. పదవుల కోసం ఎన్ని చేయొచ్చో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. కానీ ఎవరికి పదవులు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదన్న దానిపై పక్కా లెక్కతో ఉన్నారట టీడీపీ అధినేత చంద్రబాబు. గతంలో అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తూ లోకేష్ గురించి నిత్యం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే పదవులు వచ్చేవన్న అభిప్రాయం ఉండేది. ఫోటోలకు ఫోజులిస్తూ మీడియాలో కవరేజ్ ఉంటే చాలు అధిష్టానం దృష్టిలో ఉన్నట్టేనన్న అభిప్రాయం కూడా ఇన్నాళ్లు బలంగా ఉంది. కానీ ఇవన్నీ పాత రోజులు, ఇప్పుడు రోజులు మారాయి. ప్రతిదానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా మంది నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలుండగా అన్ని స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఒక్క ధర్మవరం మాత్రమే బీజేపీ పరమైంది. దీంతో పార్టీ నాయకులంతా ఎమ్మెల్యేలు, ఎంపీల సహాయంతో అధిష్టానానికి దరఖాస్తుల మీద దరఖాస్తులు పంపుతున్నారు. తమకు ఫలానా పదవి ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అనంతపురం జిల్లాకి నామినేటెడ్ పోస్టుల పరంగా చాలా వరకు న్యాయం జరిగింది. అయితే ఆ పోస్టులు వారికి ఎంతవరకు ఉపయోగమన్న విషయాన్ని పక్కన పెడితే పెద్ద ఎత్తున అవకాశాలైతే వచ్చాయి. ఇందులో ముఖ్యంగా రాష్ట్ర స్థాయి పదవులు కూడా వచ్చాయి. ఉర్దూ అకాడమీ చైర్మన్, కురుబ కార్పొరేషన్ చైర్మన్, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్, ఆర్టీసీ రీజనల్ చైర్పర్సన్, ఆగ్రోస్ చైర్మన్ లాంటి కీలక పదవులు అనంతపురం జిల్లాకు దక్కాయి. వీటితో పాటు జిల్లాలో కొన్ని కీలకమైన పదవులు ఉన్నాయి. అందులో అత్యంత ప్రధానమైనది అహుడా చైర్మన్, ఆ తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్లు, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్, ఇలా చాలా పదవులు ఉన్నాయి. వీటన్నింటి విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నామినేటెడ్ పోస్టుల కోసం అనంత నేతల్లో కొందరు అమరావతి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తెలుగుదేశం అధిష్టానం మాత్రం ఈ విషయంలో చాలా సున్నితంగా వ్యవహరిస్తోంది. ఎక్కడా భజన బృందానికి తావు లేకుండా ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వారికే పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో ఎమ్మెల్యేల రికమెండేషన్లు కూడా పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ గతం కంటే చాలా భిన్నంగా వ్యవహరిస్తోంది. ఎమ్మెల్యేల టికెట్ల విషయంలో కూడా ఇలానే మొహమాటానికి వెళ్లకుండా గెలుపు గుర్రాలకి అవకాశం ఇవ్వాలన్న కృతనిశ్చయంతో వెళ్లింది. తెలుగుదేశం పార్టీ తీసుకునే ఈ నిర్ణయాలకు 4-5 ప్రధానమైన కీలకమైన అంశాలు ఉన్నాయి. ఇందులో ఒకటి రాబిన్ టీమ్ రిపోర్ట్ కాగా, మరొకటి తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా క్రియేట్ చేసిన ఒక యాప్, మరోవైపు 5 కాలంలో అధికార పార్టీ నుంచి ఎన్ని కేసులు ఉన్నాయన్నది, పార్టీ కోసం ఎంతవరకు ఖర్చు పెట్టారన్నది కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ 4 అంశాలు క్రైటీరియాగానే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినట్లు పార్టీలో కొందరు కీలక నేతలు చెబుతున్నారు. గతంలో చాలా మంది 40 ఇండస్ట్రీ, పార్టీ కోసం అంత చేశాం ఇంత చేశామని చెప్పుకుని టికెట్లు తెచ్చుకునేవారు. కానీ అలాంటి వాటికి తావు లేకుండా పక్కాగా లెక్కలన్నీ బయటికి తీసి ఎవరెవరు పార్టీ కోసం కష్టపడ్డారు, జనంలో ఎంత మేర ఉన్నారన్న అంశాలను పరిగణలోకి తీసుకుని ఈసారి టికెట్లు ఇచ్చింది టీడీపీ అధిష్టానం. కొన్ని చోట్ల ఖచ్చితంగా అభ్యర్థిని మార్చాలన్న విషయం వచ్చినప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్నవారు, వివాదాలు లేని వారికి అవకాశం ఇచ్చారు. అయితే పార్టీ కోసం కష్టపడ్డా దాన్ని యాప్లో అప్లోడ్ చేయకపోవడం, రాబిన్ టీమ్ సరైన రిపోర్ట్ ఇవ్వకపోవడం వంటి వాటితో కొందరు టికెట్లు కోల్పోయారు. ఇందులో పరిటాల శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. 4.5 పాటు ధర్మవరం నియోజకవర్గం కోసం శ్రీరామ్ ఎంతో కష్టపడ్డారు.
కానీ చేసిన పనుల గురించి ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వకపోవడం, యాప్లో అప్లోడ్ చేయకపోవడంతో పార్టీ దృష్టిలో మైనస్ అయినట్లు ప్రచారం సాగింది. రాబిన్ టీం కూడా శ్రీరామ్ గురించి నెగిటివ్ రిపోర్ట్ ఇవ్వడం కూడా టికెట్ కోల్పోవడానికి కారణంగా చెబుతున్నారు. అదే సమయంలో బీజేపీ నుంచి బలమైన ఒత్తిడి ఉండడంతో పరిటాల శ్రీరామ్కు టికెట్ నిరాకరించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా చాలామందికి టికెట్లు ఎందుకు ఇవ్వలేదన్న దానికి పార్టీ అధిష్టానం దగ్గర స్పష్టమైన కారణాలు ఉన్నాయి. నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతోంది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. గతంలో అయితే ఎమ్మెల్యేలు రికమెండ్ చేసిన వారికి నామినేటెడ్ పోస్టులు వచ్చేవి, కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు రికమెండ్ చేసినా దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదు. ముఖ్యంగా టీడీపీ నాయకులు జనంలో ఉండి చేసిన పోరాటాలకు సంబంధించి యాప్లో ఎంతవరకు రికార్డ్ అయింది, అలాగే సర్వే టీం వారికి ఎన్ని మార్కులు ఇచ్చింది, 5 ఏళ్లలో వారిపై ఎన్ని కేసులు ఉన్నాయి, ఆర్థికంగా ఎంత ఖర్చు పెట్టారు, ఎంత నష్టపోయారు వంటి అంశాలను పక్కాగా పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రతీదీ కంప్యూటర్లో నిక్షిప్తమై ఉంది. పక్కాగా ఏ నాయకుడికి పదవి ఇవ్వాలన్నా వారి ఆధార్ కార్డ్ బేస్ మీద మొత్తం రికార్డులన్నీ పరిశీలిస్తున్నారు. ఈ 4 అంశాల్లో మంచిగా ఉండి ఎమ్మెల్యేలు రికమెండ్ చేస్తే వారికి పదవులు ఇవ్వాలని అధిష్టానం కృతనిశ్చయంతో ఉంది. పైగా కూటమి ప్రభుత్వంలో జనసేన, బీజేపీ పార్టీలు కూడా ఉండడంతో వారికి కూడా కొన్ని పదవులు ఇవ్వాల్సి వస్తోంది. అనంతపురం జిల్లాలో జనసేన, బీజేపీ అంత బలంగా లేనప్పటికీ జనసేన నుంచి 4-5 నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. టీడీపీ జనసేనకు 60-40 రేషియోలో పదవులిస్తారనే ప్రచారం కూడా ఉంది. ఏదేమైనా నలగని ఖద్దరు చొక్కాలతో ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఏదో చేసేస్తున్నామన్నట్లు బిల్డప్ ఇచ్చే నాయకులకు పదవి యోగం లేనట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ కోసం ఎవరైతే చిత్తశుద్ధితో కష్టపడ్డారో, కేసులు ఎదుర్కొని ఆర్థికంగా దెబ్బతిన్నారో వారికే ఖచ్చితంగా పదవులు వస్తాయని పార్టీ అధిష్టానం స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. మరి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆ నేతలు ఎవరన్నది వారం రోజుల్లో తేలనుంది.